ఉత్తర ప్రదేశ్ లో దళిత యువతిపై హైదరాబాద్ లోని మోయినాబాద్ లో మైనార్టీ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలోని డిఈఓ ఆఫీస్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడారు. उत्तर प्रदेश में दलित युवती पर हैदराबाद मोयनाबाद मैनारिटी बालिक पर अत्याचार हत्य चेसिन दुंडगुल्लनु शिक्षिंचालनि डिमांड चेस्तू सोमवारं पट्टण कांग्रेस पार्टी आध्वर्यंलो अंबेड्कर् विग्रहं समीपंलोनि डीओ आफीस् वद्द सत्याग्रह दीक्ष चेपट्टारु. ई संदर्भंगा पट्टण कांग्रेस पार्टी अध्यक्षुडु గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ హయాంలో మతోన్మాదులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత మహిళలు బాలికలపై హత్యాచారాలు పెరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఉత్తరప్రదేశ్ లో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలపై అక్కడ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. అత్యాచారం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించి దోషులకు కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పున్న కాళేశ్ నేత మాట్లాడుతూ మతోన్మాద పార్టీలు అధికారంలోకి రావడంతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు బాలికలపై అత్యాచారం హత్య చేసిన దుండగులు కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బోరి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ జిల్లాపల్లి పరమేశ్, కౌన్సిలర్లు అమీనా పర్వీన్, రషీన్ వసీన్, గడిగ హిమబిందు, అయేషా పర్వీన్, భోజశంకర్, బొరి రజిత యాదయ్య, గోగుల రాములమ్మ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పేరిక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూకురు రమేష్, సమద్ అఫ్జల్, ఏర్పుల రవికుమార్, బాబా అమీర్, పాషం నరేష్ రెడ్డి, మహమ్మద్ దుబ్బా, మధు అఖిల్, కలీల్, రుద్రాక్ష వెంకన్న, భిక్షం, చింతపల్లి బాలకృష్ణ, పేరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేరకు మన నిన్న మహేష ఉత్తరప్రదేశ్ వాత్రా జిల్లాలో జరిగిన మహేష అతి కిరాతకంగా మానభంగం చేసి హత్య చేసిన వాటికి వారికి కఠినంగా శిక్షించాలని, అలాగే మోయినాబాద్లో ఉన్న హైదరాబాద్ నడిగొడ్డున మోయినాబాద్లో జరిగిన మైనార్టీ బాధిత రజియా బేగం గారికి వారు కూడా టీఆర్ఎస్ నాయకుడు మధు అనే నాయకుడు మానభంగం చేసి హత్య చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు సత్యాగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ